हेलो अंडी, वेलकम टू आलिव्स किचन। इप्पुडु नेनु बटर चिकन एला प्रिपेर चेयालो चूपिस्तानंडी। मुंदुगा नेनु 2 आनियन्स, 2 टमाटास्, अलागे जीडिपप्पु मसाला दिनुसुलु तीसुकुन्नानंडी। मसाला दिनुसुलु लवंग, इलाची, दालचीनी चेक्क, अलागे बिर्यानी आकु। मुंदुगा स्टव् वेलिगिंचि बांडी पेट्टुकोनि बटर वेसानंडी 2 स्पून्स। बटर वेडैन तर्वात मसाला वेसानु, अलागे जीडिपप्पुलु, अलागे आनियन, अलागे टमाटा वेसानु। इवन्नी कूडा ओक 2 मिनट्स फ्राई चेयालंडी कलर मारेंत वरकु। कलर मारिंदि कदंडी। इप्पुडु 1 स्पून जिंजर गार्लिक पेस्ट वेसुकुन्नानु। इदंता बागा पच्चिवासन पोयेंत वरकु कूडा फ्राई चेयाली। మూత పెట్టి పక్కన పెట్టుకొని చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుంటానండి, పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి। స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ముందుగా మళ్ళీ 2 స్పూన్స్ బటర్ వేస్తున్నాను। బటర్ లోనే వేడైన తర్వాత ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి। నేను శుభ్రంగా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నవి। ఒక 1/2 కేజీ చికెన్ ని తీసుకొని బటర్ లోని మాత్రమే ఫ్రై చేయాలి। ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేటట్టుగా బటర్ లో ఫ్రై చేయాలి। బాగా ఫ్రై అయింది కదండి। ఇప్పుడు నేను 2 స్పూన్స్ కారం తీసుకుంటున్నాను। అలాగే 1 స్పూన్ salt తీసుకుంటున్నానండి। 1/2 టీ స్పూన్ పసుపు తీసుకుంటున్నాను। ఈ salt and కారం పసుపు అన్ని కూడా చికెన్ కి బాగా పట్టేటట్టు ఒక 5 నిమిషస్ అయితే బాగా ఫ్రై చేయాలండి। బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ మసాలా పేస్ట్ ని చికెన్ లో వేసేద్దాం। వేసిన తర్వాత ముక్కకు బాగా పట్టేటట్టు 2 నిమిషస్ ఫ్రై చేసి సరిపడినంత వాటర్ వేసుకోవాలి। వాటర్ వేసుకున్న తర్వాత అంత దగ్గర పడిన తర్వాత అలాగే ఉప్పు కారం అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకొని సరిపోకపోతే లైట్ గా salt వేసుకోవాలి। దగ్గర పడిన తర్వాత ఒక 5 నిమిషస్ దించేసి డిష్ అవుట్ చేసుకోవడమేనండి। ఈ బటర్ చికెన్ చాలా బాగుంటుంది, హోటల్ స్టైల్ లో ఉంటుందండి చికెన్। మీరందరూ తప్పకుండా ట్రై చేయండి। చపాతీతో గానీ, పుల్కాతో గానీ, నాన్తో గానీ చాలా బాగుంటుంది। మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి।